ఖతర్నాక్ కామెడీ షో, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోద శనివారంలో. ఇప్పుడు మేము కదలకుంటా కామెడీ చేస్తూ నడవకుంటా నవ్విస్తాం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నాకు ఒక రీల్ అయితే వచ్చేసిందండి ఈ రోజుకి. ఉసే రీల్ అండి, ఈ రీల్ పిచ్చండి. రియల్ లైఫ్ లో ఎలాగూ ప్రేమ లేదండి, కనీసం రీల్స్ లోనైనా నన్ను ప్రేమ చూసుకునివ్వండి. నీలాగానే చాలా మంది ఫ్యామిలీ లేడీస్ రియల్ లైఫ్ లో ప్రేమ లేదని ఆ కామెంట్లలో ప్రేమ చూసుకుంటున్నారు. మొగాళ్ళందరూ ఇంతే అండి. తాజ్మహల్ కట్టిన షాజహాన్ కూడా పిల్లలు చచ్చిపోయాక కట్టాడు, బతుకున్నప్పుడు కట్టొచ్చు కదా. బతుకున్నప్పుడు కడదామని ఆయన బయటికి పోతుంటే ఒకవేళ వాళ్ళ ఆవిడ ఏమనేది తెలుసా? ఏమనేది? ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు? అందరు ఆడవాళ్ళు అలా ఉండరు. సరే వీధి చివరి దాకా బేసి వస్తా. ఎందుకు? దొడపలు రాలతాయి. పక్క వీధిలో దొంగలు పడ్డారు తెలుసా, మంగళసూత్రం తెంపుకొని వెళ్ళిపోయాడు. వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. ఇది ఎక్కడ అన్యాయం అండి? కొట్టేసిన వాడికేమో 3 ఏళ్ళు జైలు శిక్ష, అదే కట్టేసిన వాడికి జీవితాంతం జైలు శిక్ష. మగవాళ్ళు కాస్త ప్రేమ చూపిస్తే చాలండి, ఆడవాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉంటారు. అవునా? నవ్వులు వినిపిస్తున్నాయని ఎక్కడ ప్రేమ చిగురిస్తుంది, పులకరిస్తుంది. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పటి నింది యువతు యువతు యువతు. ఇంత మంచి పాట మీదకి మీరు ఒక్కరే డాన్స్ చేశారంటే అండి, నన్ను డాన్స్ చేయనిలేదండి. అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి నీకు చెమట చుక్కు వస్తే నా కళ్ళల నుంచి నెత్తురు చుక్కలు వస్తాయి బంగారం, అవసరమా? ఎలాగూ డాన్స్ చేయని, కనీసం మార్కెట్ కైనా వెళ్ళేసి వస్తానండి. ఆగు! ఏమైందండి? నీ పాదాన్ని తాకే అదృష్టం ఈ భూమికి లేదు, ఈ చెయ్యి మీద పెట్టు బంగారం. ఓకే అండి. బయటికి వెళ్ళనివ్వరు, డాన్స్ ఇవ్వనివ్వరు. అమలు, మనం కాశ్మీర్ వెళ్తానని తెలుసా? అంటే నాకు కాశ్మీర్ చూపించబోతున్నారా? లేదు, కాశ్మీర్ కే నిన్ను చూపించబోతున్నా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నేనా మా భార్యను చూస్తూ ఉంటా. అది కాదు, బతకడానికి ఏం చేస్తుంటావు? మా భార్యను పొగుడుతూ ఉంటా. కడుపు కోసం ఏం చేస్తుంటావు? మా భార్య మాటలు వింటూ ఉంటా. ఊరిని ఇంకమ్మా మగాడన్నప్పుడు రెస్పాన్సిబిలిటీలు, డబ్బులు, కష్టపడాలి కదా. జాబు, జాబ్ ఏం చేస్తావు? కాల్ సెంటర్ లో కూర్చుంటా, ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి? ఎవరు ఫోన్ చేస్తారు? మా మామయ్య ఫోన్ చేస్తా. మీ కూతురు బాగా చాలా బాగా చూసుకుంటానండి, ఆయన డబ్బులు ఇస్తాడు, అవి వాడుకుంటా ఉంటా. పిల్లలు ఏమైనా ప్లాన్ చేస్తారా? నేనేం చేయట్లేనా, నువ్వు చేస్తున్నావా? నాకు ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేశాడండి. మీరు ఏదన్నా ఇంట్రో తీసుకోండి, బయట తీసుకోకండి. ఓకే అని బంగారం. ఏమైంది? నేను చచ్చిపోతా, నాకు ఈ జీవితం వద్దు. ఏం కాదే, ఏమైతుంది ఇప్పుడు? వాడిని చూసి నేర్చుకో, వాడు ఎలా చూసుకుంటున్నాడో పిల్లని అపురూపంగా. నన్ను కూడా అలానే చూసుకోవాలి. వాడు ఎలా చూసుకుంటా అలానే చూసుకోవాలి. వాడు ఏం చేస్తా నువ్వు అదే చెయ్యాలి. వాడు చేసింది నేను చేస్తానే. వాడు ఏం చేస్తా నువ్వు అదే చెయ్యాలి, చేస్తా అని చెప్పి నమ్మి తొట్టాయి. మొహమాట కూడా నేను ఎప్పుడైనా వద్దు అంటే వినొద్దు. నువ్వు అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. వాడు ఎలా ప్రేమ చూపిస్తున్నా నువ్వు అలానే ప్రేమ చూపాలి. సరే, నీ మీద ఒట్టేసిన కాబట్టి వాడు ఎలా ప్రేమ చూపిస్తుంది అలా చూస్తా. సరేనా? సరే, ఈ ఒక్కసారికి ఓకే. అయ్యో సార్, ఏమైందండి? మీరు పిల్లలు ప్లాన్ చేయలేదన్నారు, అరుపుని పడిందండి. మా ఆవిడ కాలు జారింది. నేను అదే అంటున్నా, కాలేలా జారిందని. అయ్యో సార్, సబ్బు మీద కాలేజ్ జారింది సార్. సబ్బు మీద కాలేజ్ జారిందా? అయ్యో, అంటే కాలు దెబ్బ తగిలింది? కాలు ఇరిగింది సార్. అయ్యో అయ్యో, మా ఆవిడ. అయ్యో అయ్యో, మొగుడు అంటే వాడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా కదా. ఒక నిమిషం, సబ్బు కింద పడేసిన రావా? దేనికండి? అవును మరి, నువ్వు కాలు జారి పడితేనే కదా కాలుకు దెబ్బ తగిలేదు. నేను చూసుకునేది ఏమండి? నేను అన్నది అది కాదండి. ఏదండి? ప్రేమగా చూసుకోమన్నా. నీ మీద ఒట్టేసాను కదండి. అయితే నేను మాట తప్పని మగానండి, ఖచ్చితంగా నీ మీద ఒట్టేసినందుకైనా ఒకసారి రా. ఇగో బంగారం, ఇగో ఇది నీ ముద్ద. ఇది ఘోర ముద్దలా లేదు, పెండ ముద్దుంది. సరే సరే, ఏమైంది? కాల్ సెట్ అయిపోయిందా బంగారం? ఒకసారి చిన్న గలి నడిపిస్తున్నాడు. ఆ ప్రేమ నేను చూపించాలి, నువ్వు నడవాలి. నా కాలు ఇంకా సెట్ కాలేదండి, అతకలేదండి. మీ దండం పెడతాను. నడిపిస్తున్నాడు, నడిపించాలి. నడుస్తాడండి. నా భార్య కాలు కూడా అతకాలంటే అన్నంలో
కలపాలి. ఏం మాట్లాడుతున్నావు రా? అవును కలపాలి. నడు బంగారం అయిపోయిందా? ప్రేమ కనిపించిందా? నీ కోసం పని మనిషిని పెట్టి అర్థమైందా? అవునండి, పనులు పని మనిషి. ఆయన నీకు జీతం ఎంత ఇవ్వాలి అంటే నీ ఇంట్లో పని చేస్తాక ఒక 50,000 ఇవ్వండి. 50,000 ఇస్తే పని చేయాలి. వాళ్ళు పని మనిషిని పెట్టుకున్నారండి, మనకు కూడా పని మనిషి. ఇప్పటికి ఇప్పుడు పని మనిషి ఎక్కడ దొరుకుద్ది? ఆ పని మనిషిని మన ఇంట్లో కూడా పని చేయాలి. ఆ పని మనిషి మన ఇంట్లో పని చేయను అన్నది ఎందుకండి? నేను టైం కి రావాలని చెప్పిన రానంటుంది, నేనేం చేయను? ఏమండి ఏం చేస్తున్నారు ప్రవీణ్ గారు? సార్, ఇది మా తాతల కాలం నాటి గన్ను సార్. అవునా, మీ తాతగారు ఏం చేస్తుంటారు? మా తాతగారు గొప్ప దేశభక్తుడు, దేశభక్తితో చనిపోయాడు సార్. ఎలా చనిపోయాడు? ఒక రోజు వేటకెళ్తామని ఈ గన్ను తీసుకుని జీబులో వెళ్తున్నాడు సార్. ఒక పెద్ద పులి ఎదురొచ్చింది సార్. అది మన జాతీయ జంతువుగా సార్. ఎమ్మటనే దిగి సెల్యూట్ చేశాడు సార్. అది గౌరవ వందనం స్వీకరించింది? లేదు, మా తాతగారిని స్వీకరించింది. గోచి దొరికింది అంతే. ఊరంతా ఎదుగుతే అందుకనే ఈ ఒక గన్ మిగిలింది సార్. ఈ గన్ ఎప్పుడు క్లీన్ చేస్తుంటే ఒక్కసారి అన్న వాడాలని నా కోరిక సార్. ఎంతమంది కష్టం? ఏమైంది? బుల్లెట్ తగిలిందండి. అయ్యో బుల్లెట్ తగిలిందా? అయ్యో ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఏమే ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం సార్. మామిడేది ఏమే ప్రేమ అన్నావు? ఏమే ఏమే ఎక్కడ ఉన్నావు మేడం? మామిడి కనపడిందా మీకు? మామిడి కనపడిందా సార్? ఎక్కడ మామిడిని నేనే రప్పిస్తా బయటకు ఒకసారి చూడండి. మన స్కిట్ తప్పిందంటే ఫస్ట్ కారణం ఎవరు? ఒక్కసారి అయ్యో నువ్వు చచ్చిపోతున్న ప్రేమ ఎలానే చచ్చిపోయినాక ఏం చూపెడతారండి ప్రేమ? వద్దండి వద్దండి, మీ దండం పెడతా కాలు పట్టుకుంటా వచ్చండి. వద్దండి. ఏ ప్రేమ బాగుంది? ఫస్ట్ ప్రేమ. ఈ ఓవర్ ప్రేమ బాగాలేదు కదా? నువ్వు విట్రారా? ఏంటంకుల్ ఏంటంకుల్, నీ భార్యకి అతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు చెప్పరా? నేను నీకెందు చెప్పాలి ఏ సార్? నీకు దండం పెడతా సార్, నాకు పని చేత కాదు సార్. ఇంట్లో ఉంటే అది ఏదో ఒకటి అంటది అనేసి రోజు దాన్ని పొగుడుతూ ఉంటా, అది నిజం అనుకుంటా సార్. అంతే సార్, పొగుడుతుంది. వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న నాకు డబ్బులు ఇస్తారు సార్. అంతే, అంతకు మించి ఏం లేదు. డబ్బులు సంపాదిస్తున్నావు? అలానే డబ్బులు సంపాదిస్తున్నావు. నేను నాని పెడతాను సార్. అవునా? ఇంట్లో పోయి కొట్టుకుందామ్మ. చూసేవానే కాపురం అన్నప్పుడు కాంప్రమైజ్ కావాలి తప్ప కంపేర్ చేయదు. కంపేర్ చేస్తే ఇలా కాపురం కంపు కంపు అయింది. అర్థమైందండి కదా? పద వెళ్దాం. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? పెర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. ఆ కంపారిజన్ ఉండకూడదని చెప్పడం అనేది బాగుంది. అక్కడక్కడ డైలాగ్ చాలా బాగున్నాయి. ఓకే, దట్స్ ఆల్. పటాస్ ప్రవీణ్ అండ్ కార్తిక్, కాన్సెప్ట్ బాగుంది, ఓపెనింగ్ చాలా బాగుంది. అన్ని మీ రీల్స్ ఉండాలి, అన్ని లైక్స్ ఉన్నాయి, అది చూసి. సో ఐ థింక్ దట్స్ బికమ్ ద నార్మ్ ఇప్పుడు. అందరూ ఒక దీంట్లో ఏదైనా లేదంటే కూడా రీల్స్ పెట్టాలి, లైక్స్ ఉండాలి, అలాంటి కంప్లీట్ ఆబ్సెషన్ ఫర్ సోషల్ మీడియా ఉంది కదా. సో ఆ చిన్న మెసేజ్ బాగుంది, కంప్లీట్ గా కంపారిజన్స్ బాగుంది. ఎవ్రీబడి ఇస్ డన్. జడ్జెస్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కుషు మ్యామ్. Judges, Kevo Karthik and Padhas Praveen ke score 16 out of 20.